హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రాజటెక్ ఏపీజీ వీడియోస్. లెట్స్ అవర్ టాపిక్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఫైల్ క్లియర్ చేసింది. ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే కనిష్టంగా 50,000 నుంచి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేయగా మరికొన్ని పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. తాజాగా ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలను 5 లక్షల వరకు పెంచుతూ మొన్నటి వరకు ఈ పథకం కింద వచ్చే వారికి 0 వడ్డీ రుణాల పరిమితి 2 లక్షల వరకు ఉంది. ఇప్పుడు దానిని 5 లక్షల వరకు పెంచింది. మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా 50,000 నుంచి గరిష్టంగా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తారు. డ్వాక్రా మహిళలు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు. 2024-25 ఏడాదికి సంబంధించి 250 కోట్ల రూపాయలను రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ ఫైల్ కు ఎంఎస్ఎంఈ సెర్పో ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీనివాస్ సంతకం చేశారు. ఈ ఉన్నత పథకం కింద రుణం మంజూరుకు ప్రణాళిక అమలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల్లోనూ పర్యవేక్షణ ఉంటుంది. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 8 కోట్ల మేర నిధుల్ని రాయితీ కింద డ్వాక్రా మహిళలకు అందించే ఛాన్స్ ఉంది. ఒక్కో మహిళకు గరిష్టంగా 50,000 వరకు రాయితీ కింద రుణం అందిస్తారు. ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉన్నతి పథకం డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ ఎస్టీ మహిళల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన పథకం. మహిళలు ఈ రుణాలను తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వారు అభివృద్ధి చెందేలా చూడాలనే లక్ష్యంతో అభివృద్ధి సాధించేలా చూడాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రుణ పరిమితిని 5 లక్షల వరకు పెంచడంతో వారికి మరింత ఊరట లభించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బడ్జెట్ నుంచి మరో 250 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం ఉన్న 250 కోట్ల నిధులకు 500 కోట్ల మేర రుణాలు ఎస్సీ ఎస్టీ మహిళలు ఒక్క ఏడాదిలోనే అందించే అవకాశం ఉంటుంది అన్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.